టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు అని అన్నారు. కొండపల్లిలో తన కారుపై బండరాయితో దాడి చేశారని ఆయన విజయవాడలో వెల్లడించారు. కారు డోరు తీసి ఉంటే తనతో పాటు మరికొందరు చనిపోయేవారని చెప్పారు. దైవ కృపతో తామందరం ప్రాణాలతో బయటపడ్డామని అన్నారు. కాగా తనను చంపేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఎప్పుడైనా తనను చంపేయొచ్చని చెప్పారు. దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు దేవినేని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలని పోలీస్ శాఖను కోరారు. జీకొండూరు మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రాణాలొట్టి, ఎందుకంటే నేను కారు డోర్ తీస్తే నా తలకాయ పగులుతుంది, మన కార్యకర్తల తలకాయ పగులుతుంది, వాళ్ళ కార్యకర్తల తలకాయలు కూడా పగులుతాయి. ఆ రోజు కారులో ఉన్న మేము అందరం ఒకటే అనుకున్నాం, ఓకే పోతే పోయాం, ఇవాళ మనం డోర్ తీస్తే చాలా మంది తలకాయలు పగిలిపోతాయి, ఏం చేస్తారో చూద్దాం, చస్తే చస్తాం, బతికితే రేపు ఇక్కడ ఉండాలనుకున్నాం. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని తీసుకెళ్లి జీకొండూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి నా కారు అద్దాలు బాగుకొట్టించి వందల మంది పోలీసులతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో నన్ను 10 రోజులు పెట్టాడు. తర్వాత గోదావరికి వరదలు వచ్చాయి. నేను చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాల్లో పేదవాడ దగ్గరికి వెళ్ళాం, నిర్వాసితుల దగ్గరికి వెళ్ళాం, లాంచీ నుంచి మేము ఒడ్డుకు దిగాలి. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే లాంచీ నుంచి పడవకు దిగేటట్టు మమ్మల్ని నడి గోదావరి మీద వరద వచ్చేటప్పుడు ఆ లాంచీ పక్కన పడవ పెట్టారు. ఎందుకైనా మంచిది, నేను ఎక్కితే నాతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కుతారని నేను రాజప్ప గారిని ముందు పంపించాను, హోంమంత్రిగా పనిచేసిన రాజప్ప గారిని. తర్వాత నేను ఆగిపోయాను, ఎందుకంటే నేను ఎక్కితే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకో 10 మంది ఎక్కుతారు ఎమ్మెల్యేలు అని చెప్పి నేను ఆగిపోవడం వల్ల ఎమ్మెల్యేలు అందరూ ఆగిపోయారు. చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ అంతా కూడా లాంచీ నుంచి పడవలోకి ఎక్కి ఒడ్డుకెళ్తా ఉన్నప్పుడు రెండో పడవ వచ్చింది. నేను ఎక్కగానే నాతో పాటు ఎమ్మెల్యేలు, బాబు గారు, సెక్యూరిటీ, మీడియా వాళ్ళంతా వచ్చి నా పడవ ఎక్కారు. నా పడవ బోల్తా పడింది, 15 అడుగుల లోతులో గోదావరిలో పడిపోయాం. నేను ఒక్క క్షణం అనుకున్నా అప్పుడే వెళ్ళిపోతున్నానా అని అర్థమైపోయింది నాకు. ఒకటి రెండో బల్లి కొట్టిన తర్వాత వెళ్ళిపోతున్నాను అనుకున్నాను, కానీ మూడో బల్లి కొట్టినప్పుడు పడవ దొరికింది. ఇందులో సెక్యూరిటీ వాళ్ళు కూడా నదిలో ఈదుకుంటూ వచ్చారు. ఆ విధంగా గోదావరి తల్లి నన్ను బతికించిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నాడు, మనం గోదావరి డ్యాంలో చాలా నిష్ఠగా చాలా శ్రద్ధగా అక్కడ కార్యక్రమాలు చేశాం, అక్కడ ఏ పుణ్య కార్యక్రమం జరిగినా కూడా ఒక డయాఫ్రామాలు మొదలు పెట్టిన, ఒక గేట్లు పెట్టిన, ఒక స్పిల్వే ఛానల్ చేసిన, దగ్గర దగ్గర 28 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతానికి వచ్చారు. దగ్గర దగ్గర 82 సార్లు వారం వారం సోమవారం పోలవరం అని చేశారు.